फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल लक्ष्मी हैप्पी होम अंदर एलामेंट कामेंट शेयर असल मर्चिपोदी ने चला बहुना इप्ड चूसा फ्राइडेस व्लॉग टाइम अच्छे इनको 9:30 इन द मॉर्निंग जस्ट इपड़े ना बाथ फिनिश्को वचान सो फस्ट क्या फस्ट टाइम मैं चैनल चूसते रेड कलर सब्सक्राइब बटन प्रेस सब्सक्राइब चेक सब्सक्राइब चुस्क पक्ने बेल सिंबल कभी क्लिक वीडियो नोटिफिकेशन अने वाई सो इवा मैं फ्राइडे व्लॉग स्टार्ट सो फस्ट इपड़े बाबी इवा मार्निंग स्कीन के सिंपल स्कीन के एंटी चूप्चना सो मैं चुपता कस्ट फेस वाश्क तरह मन यूज चाहे टोनर सो ने इधक टोनर यूज तपते नैन वेरे ब्रांड ट्रई चेले सो काटन पैंट तीसकोनी टू टू थ्री ड्रॉप्स आफ् टोनर वेसको इंका फेस मोतम टोनर तो वाइपेकोड़मे ओके इपड़े टू मिनट्स अला वेट चेद्दाम सो आ लोपे टोनर मन स्किन अब्सर्व चेसुकुनिदि ओके मॉइश्चराइजर तर्वात मॉइश्चराइजर ने अलोवेरा जेल यूज कपोते सारी ఇంకేమన్నా స్కిన్ కేర్ ట్రై చేద్దాం అనుకుంటున్నా అంటే కొత్త మాయిశ్చరైజర్ తెచ్చుకుందాం అనుకుంటున్నాను సో చూస్తాను బయటికి వెళ్ళడం కుదిరితే కొత్త తెస్తే మీతో కూడా షూర్గా షేర్ చేస్తాను सो मॉइश्चराइजर इंकोक वन आर टू मिनट्स उंटे अदि कूडा अब्सर्व अयिपोतुंदि आ तर्वात नेक्स्ट स्टेप ओके तर्वात वच्चेसि नार्मल क्रीम अंडि सो पॉन्ड्स वैट ब्यूटी इदोक्कटे अन्नमाट नेनु वाडेदि ओके डन इपड़े मई फेवरेट अल्टिम फेवरेट पॉन्ड्स लास्ट लो का लिबम आई सो गेटिंग रेडी फॉर द डे इज कंप्लीटेड सो ने वाला हेयर सेट चेसुकोलेदु नाकु वेसुकोवालनिपिंचलेदु सो इदि कंफर्ट अन्नमाट इंट्लो उन्नप्पुडु आशु कूडा लेग साइड सो मीकु अक्कड कनिपिस्तुन्नाडु कदा बैकग्राउंड लो एं चेस्तुन्नाडु एदो आशुमा एं चेस्तुन्नाव नेना यस कलर चेस्तुन्नाव ओके एंजॉय सो आशु इज़ बिजी विथ कलरिंग इंकते नैन ब्रेकफास्ट प्रिपेर चेयर इंतवर ब्रेकफास्ट चेयले टाइम अच्छे 9:30 इवा कोई तुंदर लिखा एनको सुधीर की मार्निंग मार्निंग कॉल इंकंदे मेम तुंदर लिखा ऑटोमेट लगे इंका मुगर लिखेस्ट इंका चला पनना इवाइते बैटर एमी ले दोस पिं इडली पिं नथिंग इंकनि बरगलनाई सो बरगल उपमा చేస్తాను ఉగ్గాని అంటారు కదా సో మా సైడ్ వచ్చి బొరుగుల ఉప్మా అంటాం సో అందుకని చెప్పి బొరుగుల ఉప్మా చేసేస్తాను అదైతే ముగ్గురం ఇష్టంగా తినేస్తాము ఇంకా అయిపోయింది టీ తాగేసాము ఆశుత్ మిల్క్ వద్దంట సుధీర్కి టీ ఇచ్చాను నేనేమో మిల్క్ తాగాను నాతో పాటు వాడికి కూడా కలుపుతాను అంటే వాడు వస్తున్నాడు ఇంకా నా దగ్గర కొంచెం తీసుకున్నాడు అన్నమాట అక్కడ ఏంటి బ్యాక్గ్రౌండ్ లో మేడ్ వస్తుందన్నమాట ఇప్పుడు మేడ్ ఏంటి ఈ గిన్నెలే ఇక్కడ ఫ్రీజ్ పాయింట్ పెట్టి వాష్ ఏందో పిల్ల అక్కడ పెట్టింది లక్కీగా ఇప్పుడు నాకు మెయిడ్ వస్తుందన్నమాట రోజు
డైలీ వాషింగ్కి ఇంకా క్లీనింగ్ హౌస్ క్లీనింగ్కి అదంతా. సో దానికి కూడా ఎంత కష్టపడ్డాను, మెయిడ్ ఇంటికి రావడానికి కూడా ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీళ్ళకి. బయట వాళ్ళని ఎవరిని అలో చేయరంట, ఇండియన్స్ని అలో చేయరంట, ఓన్లీ లోకల్ పీపుల్ అంట. ఇక్కడ లోకల్ పీపుల్ని నేను ఎక్కడి నుంచి పట్టుకొని రావాలి రోజు ఇంటికి రావడానికి. సో అది ఫైనల్గా ఏంటంటే ఇక్కడ కాండోలోనే వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో అలా అమ్మాయి ఇండియన్ అనమాట. సో ఇండియన్ అయితే హిందీ కదా, సో నేను నాకు మాట్లాడడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఇక్కడ మలయ లాంగ్వేజ్ వాళ్ళని పిలిచానంటే వాళ్ళు ఏం చెప్తారో నాకు అర్థం కాదు, నేనేం చెప్తాను వాళ్ళకి అర్థం కాదు. సో వెరీ వెరీ డిఫికల్ట్ అనమాట కన్వర్సేషన్కి. లక్కీగా అయితే ఇండియన్ అమ్మాయే దొరికింది. సో తను ఇక్కడే వర్క్ చేస్తుంది కాబట్టి అలో చేశారనమాట. సో ఆల్మోస్ట్ ఐ థింక్ 2 మంత్స్ ఇంకా అవ్వలేదు, ఇది 2nd మంత్, ఇంకొక 5 to 10 డేస్లో 2 మంత్స్ అయిపోతాయి. సో 2 మంత్స్ నుంచి మెయిడ్ అయితే వస్తుంది అనమాట. అందుకని చెప్పి నాకు ఎక్కువ బర్డన్ పడట్లేదు. సో ఇంతకుముందు ఫస్ట్ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడైతే చాలా ఇబ్బంది పడ్డాను అన్ని పనులు చేసుకోవడానికి. సో అది ప్రస్తుతానికి అయితే అంతా బాగానే నడుస్తుంది. కాకపోతే ఫ్లైట్స్, మీలో కూడా నన్ను చాలామంది అడుగుతున్నారు ఫ్లైట్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఏంటి అని. నాకు కూడా అసలు ఏం ఐడియా లేదండి. ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ వందే భారత్ మిషన్ నడుస్తుంది కదా, సో ఆ ఫ్లైట్స్ వరకే నడుస్తూ ఉన్నాయన్నమాట. సో అవైతే షెడ్యూల్స్ వస్తూనే ఉన్నాయి, న్యూ షెడ్యూల్స్. కాకపోతే మేము వెళ్ళడానికి ఏంటి ప్రాబ్లం అంటే ఇంకా మాకు కాల్ రాలేదు. దట్ ఇంకోటి ఏంటంటే ఆశుది పాస్పోర్ట్ రెన్యువల్కి అప్లై చేస్తున్నామన్నమాట. పాస్పోర్ట్ వచ్చేసింది, ఇంకా నెక్స్ట్ వీసా ప్రాసెసింగ్ జరుగుతూ ఉంది. సో అది అయిన తర్వాతే మేము ఇండియా వెళ్ళగలుగుతాం. సో అది మా అప్డేట్ అయితే. సో చాలామంది వేరే ఫ్లైట్స్ గురించి అడుగుతున్నారు కదా, దాని గురించి అయితే నాకు కూడా నిజంగా నో ఐడియా అదనమాట. ఇంక ఇప్పుడైతే ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేస్తాను. ఇంకా ఇవాళ దాంట్లో నన్ను చాలా చాలా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. అంటే నేను ఈ మధ్య డైలీ బ్లాగ్స్ పెట్టట్లేదు కాబట్టి ఏదో ఒక క్వశ్చన్ అనేది మీరు అడుగుతూనే ఉన్నారు. సో చెప్తాను అన్నిటి గురించి, ఇవాళ కొంచెం చిన్నగా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఇంకా నేను బొరుగులు ఉప్మా చేయడం స్టార్ట్ చేసేసాను. సో బొరుగులు ఉప్మా చాలా సింపుల్, అలాగే చాలా టేస్టీ అండి. బ్రేక్ఫాస్ట్కి మంచి ఆప్షన్ ఇదైతే. సో ఫస్ట్ చూసారు కదా, ఈ ప్యాన్లో ఆయిల్ యాడ్ చేశాను, ఆ తర్వాత తాలింపు గింజలు వేశాను, ఇంకా కొంచెం 1 చిన్న ఆనియన్ తీసుకొని కట్ చేశాను, అలాగే 3 to 4 గ్రీన్ చిల్లీస్ లెట్స్ వేశాను, ఇంకా వచ్చేసి గ్రౌండ్ నట్స్. సో ఇవన్నీ కొంచెం ఫ్రై అవుతుండగా ఇంకా కరివేపాకు కూడా వాష్ చేసి తెచ్చి ఇంకా అది కూడా వేసేసాను. ఇంకా మంచిగా వాటిని ఫ్రై చేసేసాను. వన్స్ అవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, అలాగే కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను. ఈలోపు బొరుగులు కొంచెం అలా నానబెట్టాను 2 మినిట్స్ అంతే. సో ఇంకా బొరుగులన్నీ తీసేసి ఇందులోకి వేస్తున్నాను. ఇంకా మంచిగా దాన్ని ఒకసారి మిక్స్ చేసేస్తాను. ఇంకా ఫైనల్లీ కొంచెం చాప్ చేసిన కొరియాండర్. సో ఇది మేము ముగ్గురం తింటామన్నమాట ఇష్టంగా. సో కొన్ని కొన్ని ఏంటంటే ఒకళ్ళు తింటే ఇంకొకళ్ళు తినము అలా కదా. సో ఇది మట్టికి, ఈ బ్రేక్ఫాస్ట్ మట్టికి ముగ్గురం తినేస్తాం. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ. హలో అండి, మాకైతే టైం ఇప్పుడు 11:45 అయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసాము, ఆ తర్వాత ఇది ఇక్కడే కూర్చున్నాము అన్నమాట. ఇక్కడ ఒక చిన్న బెడ్ సెటప్ చేసుకున్నాము. ఏంటంటే మా సోఫా కొంచెం కిందకి వెళ్ళిపోతా ఉంది, బాగాలేదన్నమాట. అంటే నాకు కంఫర్ట్గా లేదు సోఫాలో కూర్చోడానికి, అందుకని చెప్పి 2nd బెడ్రూమ్లో ఒక సింగిల్ కాట్ ఉంటుంది. సో అది తెచ్చి ఇక్కడ వేసేసుకొని బెడ్ రెడీ చేసేసుకున్నాం నేను ఆశ. సో ఇక్కడ బాగుందన్నమాట మాకు. సో సుధీర్ ఇంకా బెడ్రూమ్లో, ఆ బెడ్రూమ్లో ఇంకా కాల్స్ అటెండ్ అవుతూ ఉంటాడు కాబట్టి నేను ఆశు వెళ్ళామంటే మా నోర్లు అసలు కమ్ముకుండా బెబ్బెబ్బెబ్బె అట్లానే అంటూనే ఉంటాం మేమిద్దరం. ఇంక అందుకని చెప్పి మేము వెళ్ళాం అన్నమాట అంతగా కాల్స్ ఉన్నప్పుడు. సో తను
అక్కడ ఉంటాడు ఇంక అందుకని చెప్పి మేము ఇక్కడ సెట్ చేసుకున్నాం. బాగుంది కదా శివ్ మన న్యూ సెటప్. ఆశిని అసలు పట్టుకోలేదు అనమాట, ఊరుకు ఊరుకు నేను వద్దు అని చెప్తే ఆశుకి ఇష్టం అనమాట, అట్లా వెళ్ళి వాళ్ళ డాడీని డిస్టర్బ్ చేస్తూ ఉండడు. సరే, సో అట్లాంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు ఆశు, నాటీ థింగ్స్ కదా నాన్న. దట్స్ ఓకే, పాపం నీకు బోర్ కొడుతుంది కదా. అవును, ఇంతకు అదేంటి చేతులు ఏదో పట్టుకోను. వాట్ ఇస్ దట్ బేబీ? సైనోన్ బ్లాస్టర్. వాట్ సైనోన్ బ్లాస్టర్? అమ్మో, అంటే ఏంటో? సైనోన్ బ్లాస్టర్. ఇందుకే నన్ను మార్నింగ్ నుంచి నీకు టేప్ టేప్ అని నన్ను హింసిస్తూ ఉన్నావు. ఏంటో వాడి టాయ్కి ఏదేదో చుట్టు పెట్టాడు, టేప్ వేసి పెట్టేశాడు. సైనోన్ బ్లాస్టర్. ఓ మై గాడ్. సరే, అది ఇంకా ఇవాళ ఏంటంటే ప్రశాంతంగా కూర్చొని నేను ఆశు ఆడుకుంటున్నాం, వంట చేసే పని లేదనమాట. సో ఇవాళ ఫ్రైడే కదా, ఇంకా బిర్యానీ ఆర్డర్ చేద్దాం అని అనుకుంటున్నాం. ఎస్, నో కుకింగ్ టుడే, హాలిడే ఫర్ మమ్ వెనకాలి మంట మంట వస్తుందా? సరే, ఈ ముందు కొత్తిమీర హోల్స్ ఉన్నాయి, ఫైటర్ ప్లేన్ వస్తున్నాయి. ఓ, అలా వస్తాయి. సరే, సో ఇంకా అదనమాట ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాం. అందుకని చెప్పి ఇంకా నేనేం వంట చేయట్లేదు, ప్రశాంతంగా కూర్చోవాలన్నాను ప్రస్తుతానికైతే. ఇంకా కొంతసేపు ల్యాప్టాప్ వర్క్ ఉంది. ఏంటంటే ఇంకా టైటిల్ కాదు, చేంజ్ చేశాను కదా ఛానల్ నేమ్. సో ఇంక అందుకని చెప్పి అన్ని ప్రీవియస్ బ్లాగ్స్ అన్నిటికీ ఇంకా కొంచెం ట్యాగ్స్ కూడా చేంజ్ చేయాలి. ఇంకా అప్పుడే కదా సర్చ్లో కొంచెం వచ్చేది మనది, ఆ పని చేయాలి. కానీ ఇప్పుడే కాదు, ఇప్పుడైతే ఆశుకి ఇంకా క్లాస్ స్టార్ట్ అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్లో. ఇంకా ల్యాప్టాప్ తనకి ఇచ్చేసేయాలి. ఇంకా సో ఫోన్లో అవన్నీ చేయడం కొంచెం కష్టమే అనమాట నాకు, నేను ల్యాప్ ఎక్కువ వాడతాను. సో ఫస్ట్ అయితే ఆశు క్లాస్ ఫినిష్ చేసేసి ఇంకా ఆ తర్వాత నా పని చేయాలి. ఇంకా ఆలోపు వచ్చేసి నేను ఇవాళ బ్యాటరీ ఏం లేదని చెప్పాను కదా, మార్నింగ్ అనుకున్నాను నాన్ పెట్టాలని మర్చిపోయాను అనమాట. సో ఇప్పుడు వెళ్ళేసి ఫస్ట్ బ్యాటర్కి ఏంటి దోశకి వడకి అవన్నీ నానపెట్టి ఆ తర్వాత మిగిలిన వర్క్స్ చెప్పు. ఏంటి అంటే నీకు క్లాస్ ఉంది కదా, అవన్నీ కూడా చూసుకోవాలి కదా. అదే చెప్తున్నాను. ఆ తర్వాత అయితే నేను వాషింగ్ మిషన్లో క్లోత్స్ వేయలేదు అనమాట ఇవాళ. సో ఇంకా ఫస్ట్ ఇంకా ఆ వర్క్ చేద్దామని చెప్పి ఇంకా బట్టలు వేసేస్తున్నాను వాషింగ్ మిషన్కి. సో నేను ఎప్పుడు క్లోత్స్ వేయడానికి వెళ్ళినా ఆశు నా వెనకాలే ఉంటాడు, ఎందుకంటే ఇంకా పవర్ బటన్, ఇంకా స్టార్ట్ బటన్ అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ ఆశు చేత ప్రెస్ చేయాలన్నమాట. ఒకవేళ పొరపాటున నేను ప్రెస్ చేశానంటే ఇంకా ఆ రోజంతా అంటానే ఉంటాడు మమ్మీ నువ్వు నా చేత ఆన్ చేయించలేదు అని. సో ఇంకా నేను చెప్పి ఆశు చేత ఆన్ చేయిస్తాను. ఇంకా ఆ తర్వాత అయితే కిచెన్లోకి వచ్చేసానండి. ఇంకా మినపప్పు కొన్ని గ్రాసరీస్ అలాంటివి అయిపోయినాయి అనమాట. సో అవి తెప్పించుకొని ఇంకా పప్పుకి అంతా నానపెడుతున్నాను, అది వడకి ఇంకా అలాగే దోశకి అనమాట. సో ఈసారి ఇడ్లీ వేయట్లేదు, ఎక్కువ అయిపోతున్నాయి అనమాట. ఇంకా అందుకని చెప్పి వడ అలాగే దోశకి వేస్తున్నాను. ఇంకా అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా ఆలోపు వచ్చేసి ఆశుకి క్లాస్ టైం అయిందనమాట. సో ఇంకా తనకి జూమ్లో కదా వీళ్ళు వాడేది. సో ఇంకా అది లాగిన్ చేసి ఇచ్చేస్తున్నాను ఇక్కడైతే. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. ఆశుకేమో ఇప్పుడే ఒక క్లాస్ అయిపోయింది, ఎందుకో తెలీదు ఫాస్ట్ పరిగెత్తుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయాడు. Asha, what you got? Okay. Cool drink. Thumbs up. Thumbs up kaadu baby, adi Pepsi. Pepsi ante? Pepsi ante? Thumbs up. Rendu veru veru. Ma, cool drink kanna, thumbs up anna, Pepsi anna same ma, amur cool drinks e. Anni cool drinks kaavte, anni okay jaadanta. Ante. Ante no? Asha, pillan taagakoddu telusa? అస్సలు మనకు అలాంటివి ఎక్కవు కదా, అస్సలు ఎక్కవు కదా. ఓపెన్ చేయంట, నిన్న మనం కేఎల్సి తెచ్చుకున్నాం, సో దాంట్లో వచ్చింది పెప్సీ. ఇంకప్పుడు తాకుండా నైట్ టైం తెచ్చుకున్నాం అనమాట. సో ఆశు కనిపించకుండా ఫ్రిడ్జ్ లో దాచిపెట్టాను. ఎప్పుడు చూసేసా? నేను ఆల్రెడీ కవర్ చూసేసాను. ఆల్రెడీ కవర్ చూసేసావా? డాడీ పెట్టడం కూడా చూసేసాను. అవునా? నీకు అన్ని తెలుసు ఆశు. ఆశు దగ్గర నుంచి ఏం దాచిపెట్టలేదు కదా ఇంట్లో.
అమ్మీ అమ్మీ యమ్మీ తాగు. టైం అయితే 12:30 దాటేసింది ఆల్మోస్ట్. ఇంకా మేము లంచ్ అయితే చేయలేదు. ఫైనల్లీ ఇంకా ఆశు క్లాసెస్ రెండు అయిపోయాయండి. సో రెండు క్లాసెస్ అయ్యేసరికి టైం వచ్చి ఆల్మోస్ట్ 2:15 అయింది. సో ఇంకా అప్పుడు లంచ్ చేస్తున్నాము. టూ క్లాసెస్కి మధ్యలో బ్రేక్ ఏంటంటే ఒక 15 మినిట్స్ అనుకుంటా. సో ఆ 15 మినిట్స్లో అయితే ఆశుకి లంచ్ చేయడం కుదరదు. అందుకని ఒకేసారి క్లాసెస్ రెండు అయిపోయిన తర్వాత ఇవాళ లంచ్ చేస్తున్నాం. సో బిర్యానీ చూసారు కదా, ఇంకా నో వర్డ్స్ అంతే, అలా ఉండింది అనమాట టేస్ట్ అయితే. ఇంకా 3:30 అలా అయినప్పుడు ఇంకా మళ్ళీ కిచెన్లోకి వచ్చాను, ఎందుకంటే ఐస్ క్రీమ్ ఉందన్నమాట ఇంట్లో. సో ఇంకా అది గుర్తొచ్చింది. సో ఏదో ఒక స్నాక్ టైం అనమాట కొంచెం ఇవాళ. కాకపోతే స్నాక్ టైం కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయింది. సో ఈ ఐస్ క్రీమ్ వచ్చేసి 3 ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట, అంటే చాక్లెట్, వెనిలా, స్ట్రాబెర్రీ. ఇంకా మా ముగ్గురికి ఇంకా కప్స్లో పెట్టేస్తున్నాను. ఇంకా ఆశుకి ఫ్రిడ్జ్లో ఇలాంటివి ఉన్నాయి అని గుర్తొస్తే ఇంకా వాడికి వేరే ఆకలేదన్నమాట, ఓన్లీ ఈ ఐటమ్స్ ఆకలేస్తుంది అని చెప్తాడు. సో ఇంకా ప్రస్తుతానికైతే ఐస్ క్రీమ్ టైం. హలో అండి, నేనైతే ఇప్పుడు ఇంకా కిచెన్లోకి వచ్చేస్తున్నాను. టైం వచ్చేసి మాకు ఈవినింగ్ 5:30. ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసిన తర్వాత ఇంకా ట్యాగ్స్ అవన్నీ చేంజ్ చేయాలి అని చెప్పాను కదా. సో అవన్నీ చేంజ్ చేస్తా ఉన్నాను. నాకైతే మోర్ దాన్ 2 అవర్స్ అలా పట్టింది. ఇంకా నిన్న కూడా కొన్ని చేంజ్ చేశాను, ఇవాళ ఆల్మోస్ట్ అన్ని వీడియోస్కి ట్యాగ్స్ అయితే చేంజ్ చేశాను. ఇప్పుడు నాకైతే ఫుల్ హెడ్ఏక్ వచ్చేసింది, ఇంకా ల్యాప్టాప్ స్క్రీన్ ఎక్కువసేపు చూసి. ఇంకా ఇప్పుడైతే టీ పెట్టాలి. ఇంకా అయితే చాలా పని ఉంది. ఇంకా ఏంటి, టైటిల్స్ కూడా మార్చాలి. సో ఛానల్ నేమ్ చేంజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు, చాలా చాలా వెనకాల బ్యాక్గ్రౌండ్ అవన్నీ చేయాలి. సో అప్పుడే మనం చేంజ్ చేసిన దానికి కొంచెం ఏదైనా రిజల్ట్ అనేది కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో టైటిల్స్ కూడా కొన్ని మార్చాలి, కొన్ని వీడియోస్కే మార్చాను. సో ట్యాగ్స్ చేంజ్ చేసేసరికి నా పని అయిపోయింది మీ వాళ్ళకి అయితే. సో ఇక్కడ వచ్చేసరికి కదా ఫుల్ నాయిస్, కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అటువైపు ఒకటి ఒక కాండో కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాను అనమాట, ఇంక అందుకనే ఫుల్ నాయిస్ వస్తూ ఉంది. సరేనా, ఇప్పుడైతే ఇంకా నేను టీ పెట్టడం స్టార్ట్ చేస్తా. బిర్యానీ తెచ్చుకున్నాం కదా. సో నాకు ఆశకేమో చికెన్ బిర్యానీ, సుధీరేమో మటన్ బిర్యానీ ఆర్డర్ చేస్తున్నాడు. మాకేమో బయట మటన్ అంత నచ్చదు అనమాట, నేను చేసుకుంటేనే ఎక్కువ తింటాము. సో ఇంకందుకని చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. బిర్యానీ అయితే ఎంత బాగుందో, అసలు చాలా బాగుంది. ఇంతకుముందు ఎప్పుడు రెగ్యులర్గా ఒక బిర్యానీ హౌస్ ఒక దగ్గర నుంచి తెప్పించుకునే వాళ్ళం, దానికంటే కూడా చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను ఈ రెస్టారెంట్లో. రెస్టారెంట్ పేరు అయితే నాకు తెలియదు, కానీ ఇది వచ్చేసి కేర్ సెంటర్లో ఉందన్నమాట, పెద్ద రెస్టారెంట్ కూడా కాదనుకుంటా. సో కేర్ సెంటర్ నుంచి ఆర్డర్ చేసుకున్నాం, చాలా చాలా బాగుంది. సో ఆఫ్టర్నూన్ తిన్నాం, బాగుంది. ఇప్పుడు నైట్ సంగతి ఏంటో ఇంకా నాకు తెలియదు. ప్రస్తుతానికి అయితే ఈవినింగ్ కాబట్టి టీ, ఇంకా తర్వాత ఆశుకి ఏదో ఒక స్నాక్స్ ఇచ్చేస్తాను, ఇంకా అయిపోతుంది. ఫుల్గా రెయిన్ పడిపోతూ ఉంది ఇవాళ ఆఫ్టర్నూన్. ఇన్ ద సెన్స్ 4:00 ఏమనే స్టార్ట్ అయిపోయింది రెయిన్, ఫుల్గా రెయిన్ కుముతుంది. ఇప్పుడైతే ఇంకా ఆశు నన్ను కాల్ చేయడం మొదలెడతాడు. నాకు ఫ్రెండ్స్ లేరు, నేను ఎవరితో ఆడుకోవాలి అంటాడు. అంటే ఇంకా పార్క్కి వెళ్ళే స్కోప్ లేదు కదా మాకు. సో అది విషయం. ఇంకా చూడాలి, అప్పుడైతే కింద మొత్తం ఆరదు కదా, సో ఫుల్ తడిగా ఉంటుంది. ఒక రెయిన్ అయితే ఇప్పుడు స్టాప్ అయింది, కానీ కిందకి వెళ్ళలేము ఎందుకంటే మొత్తం ఫ్లోర్ వెట్గా ఉంటుంది కదా. సో తీసుకెళ్ళానంటే ఇంక పడిపోతాడు, పరిగెత్తుతారు కదా వీళ్ళు. సో అది ఇప్పుడు చూడాలి ఇంకా ఆశుని ఎలా ఎంటర్టైన్ చేయాలో ఈవినింగ్ అంతా. సో అది ప్రస్తుతం అయితే టీ రెడీ అయింది, ఇప్పుడైతే ఇంకా టీ టైం. హలో అండి, గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే టైం వచ్చేసి మాకు ఈవినింగ్ 7:00 అయింది. సో బయట చూసారు కదా వర్షం అయితే కంప్లీట్గా తగ్గిపోయింది. అలాగే ఇంకా కింద
మా ప్లే ఏరియా ఉంటుంది కదా, సో అక్కడ కూడా తడి కొంచెం ఆర్పిందనమాట. సో ఇంకందుకని చెప్పి ఆ షూ అస్సలు ఆగట్లేదు. మాకేంటంటే ఇక్కడ విండోలో నుంచి చూస్తే మాకు కనిపిస్తూ ఉంటుంది అనమాట ప్లే ఏరియా. సో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా వచ్చారా, ఒకవేళ నేను ఆ షూ ఎవరికన్నా కాల్ చేయమంటాడు కదా, మమ్మీ కాల్ చేయి వాళ్ళు వచ్చారేమో అని, నేను చేయలేదు అనుకోండి, వాడు చేసే పని ఇదన్నమాట. అంటే నేను ఒకవేళ మొబైల్ ఇవ్వకపోతే, మొబైల్ ఇచ్చానంటే డైరెక్ట్గా వాళ్ళని ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్ని కనుక్కుంటాడు వస్తున్నారా లేదా అని. ఇంకా ఒకవేళ నేను కానీ మొబైల్ ఇవ్వకపోతే ఇంక ఇక్కడ నుంచి తొంగి చూస్తాడనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకెవరైనా కనిపిస్తే ఇంకా చలో చలో ఇంకెళ్దాం వెళ్దాం. సో అది ప్రస్తుతానికైతే అది ఇంకా చేశాను. వేరే వాళ్ళు ఫ్రెండ్స్ కూడా వస్తున్నారంట. సో ఇంకందుకని చెప్పి తీసుకెళ్తున్నాను. ఇంకైతే ఇప్పుడు ప్లే ఏరియాకి వెళ్తున్నాం. సో ఫ్రైడే ఈవినింగ్ కదా, సో ఫుల్ ట్రాఫిక్ బయట. మేబీ మీకు ఇక్కడ నుంచి కనిపించకపోవచ్చు, అక్కడ చూసారు కదా మొత్తం ఫ్లైఓవర్ మొత్తం ట్రాఫిక్ అయిపోయింది కదా. ఎస్, ఈవినింగ్ టైం కదా. సో అది ఇంకా ప్రస్తుతానికైతే ఇప్పుడు పార్క్కి వెళ్తున్నాము. ఇంకా వచ్చిన తర్వాత చాలా పని ఉంది. నైట్కి డిన్నర్కి ప్రిపరేషన్స్ చేయాలి, అలాగే ఇంకా మార్నింగ్ పప్పులు అవన్నీ నానపెట్టాను కదా, సో మిక్సీ కూడా వేయాలి. సో ఇవాళ డబుల్ వర్క్ అనమాట. సరేను బాయ్, ఇప్పుడైతే ఇంకా మేము పార్క్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడే ప్లే ఏరియాకి అయితే వచ్చాం. వెదర్ అయితే బ్యూటిఫుల్గా ఉంది, కాకపోతే చూసారా డ్రిజిలింగ్ అనమాట. సో సన్న చినుకులు స్టార్ట్ అయినాయి ఇప్పుడే, ఇంకా చూడాలి. కాకపోతే అక్కడ కొంచెం రూఫ్ అలా ఉంటుంది, సో అక్కడైతే చైర్స్ అవన్నీ ఉంటాయన్నమాట. కూర్చోడానికి అయితే మాకేం ప్రాబ్లం లేదు, కానీ ఇంకా ఆ షూవే పాపం ఎలా ఆడతాడు. ఉందా నాన్న? ఓకే. ఆ తర్వాత వచ్చేసి మాకు మిల్క్ వచ్చాయి అన్నమాట. ఇంకా పాల ప్యాకెట్స్ ఇంకా అవన్నీ వాష్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా అలాగే మిక్సీ వేసాను, ఇంకా అవన్నీ పప్పులు మొత్తం వాష్ చేసేసుకొని. అప్పటికే టైం అయితే ఆల్మోస్ట్ 8:30 అలా అయిపోయింది. సో కిందకి వెళ్ళామంటే ఆశ తొందరగా రాడనమాట ఇంటికి. సో ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కాబట్టి ఇంకా ఆడుకుంటూ ఉంటాడు. సో ఫైనల్లీ ఇంటికి వచ్చాము. ఇంకా నైట్కి వచ్చేసి వడకేస్తున్నానని చెప్పాను కదా, ఇంకా అందుకని చెప్పి వడ ప్రిపేర్ చేసేసానమాట. ఇంకా నైట్కి వాళ్ళకి మా డిన్నర్ అయితే అదే. సో అదండి ఇవాళ బ్లాగ్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక బ్లాగ్ నచ్చితే తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.